नमस्कार सिटी न्यूज़ की स्वागत సమైక్యంగా పోరాడి కరోనా మహమ్మారిని తరిమికొడదామని కోవిడ్ 19 పురపాలక ప్రత్యేక అధికారి పి ధర్మారావు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు శనివారం తెనాలి విచ్చేసిన ఆయన పట్టణంలోని పలు ప్రాంతాలను సందర్శించి శానిటేషన్ నిర్వహణను పరిశీలించారు ఈ సందర్భంగా శానిటరీ సిబ్బందికి పలు సూచనలు చేశారు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టడంలో ప్రజలు ఆరోగ్య అవగాహన పరిసరాల పరిశుభ్రత పాటించాలని స్పష్టం చేశారు అదే విధంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా కట్టడిలో కార్యనిర్వాహకులు కావాలని కోరారు కానరాని శత్రువుతో మనమందరం యుద్ధం చేస్తున్నామని అధికారుల మాటలు పెడచెవిన పెట్టకుండా సమదూరం పాటించి కరోనా సంక్రమించకుండా మనల్ని మనం కాపాడుకుందామని వెల్లడించారు ఆయన వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు నన్ను ఇక్కడ సూపర్వైజర్ ఆఫీసర్ గా జిల్లాకి చేశారు నేను మున్సిపాలిటీలు విజిట్ చేస్తున్నాను దీంట్లో గ్యాప్స్ ఏ ఉండయా శానిటేషన్ లో గాని నిత్యావసర వస్తువుల పంపిణీ లో గాని తర్వాత ఈ యొక్క డిసెంట్రలైజ్డ్ మార్కెట్ గాని వీటిలో ఏమైనా గ్యాప్స్ ఏ ఉంటే దాని వాళ్ళతో డిస్కస్ చేసి సెటరేట్ చేయడానికి గౌరవ మంత్రివారి గారు మమ్మల్ని అపాయింట్ చేయడం జరిగింది మరి మీకు ఇక్కడ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ అవడం జరిగింది ఈ దీంట్లో భాగంగా ఇక్కడ శానిటేషన్ కొంచెం సంతృప్తికరంగానే ఉంది ఈ యొక్క మరి ముఖ్యంగా ఇక్కడ విన్నతంగా చేస్తుంది ఏంటంటే ఈ యొక్క ఈ కల్వర్ట్లో ఉన్నటువంటి లార్వాన్ని సంతానికి ఫాగింగ్ చేస్తున్నారు అదేవిధంగా హైడ్రోక్లోరైడ్ హైపర్ క్లోరైడ్ సోడియంని మధ్యాహ్నం నుంచి మరి పురపాలక సంఘంలో మన పరిశుద్ధ కార్యక్రమంలో డోర్ టు డోర్ కలెక్షన్ తడి చెత్త పొడి చెత్త సోర్స్ గ్రహణ ఇంటి వద్ద నుంచి మనం సేకరించడం జరుగుతుంది అట్లానే ప్రజలకు కూడా మనం రిక్వెస్ట్ చేసి పరిశుద్ధ కార్యక్రమంలో సహకరించమని చెప్పడం జరుగుతుంది అట్లానే ప్రతి వీధిలో కూడా సోడియం హైపర్ క్లోరైడ్ సొల్యూషన్ మరి ద్రావకం పిచికారి చేయటము అట్లానే కాలువలు శుభ్రం చేసి దాంట్లో స్ప్రేయింగ్ చేయించడము బ్లీచింగ్ కావాల్సిన పేరకు బ్లీచింగ్ చెల్లించడము ఈ కార్యక్రమాల చేతితో పాటు మనం ఫాగింగ్ కార్యక్రమం కూడా చేస్తున్నాము ప్రజలందరూ గమనించండి దయచేసి ఈ కోవిడ్ 19 మరి ఈ నెల దాకా పీరియడ్ దాకా మనకి చాలా క్రూషియస్ పీరియడ్ ఇప్పుడు దాకా సహకరించగానే ప్రజలు మాకు సహకరించండి ప్రజలకు ముఖ్య గమనిక ఏంటంటే మీరు నా నెంబర్ నోట్ చేసుకోండి 9849907270 ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సందేశమిస్తూ వన్ టౌన్ పోలీసులు పట్టణంలో వినూత్నంగా ప్రచారం చేపట్టారు స్థానిక గాంధీ చౌక్లో పట్టణ రంగస్థల కళాకారుల సంఘ సభ్యులు విచిత్ర వేషధారణలతో కరోనా వైరస్ ఉగ్రరూపాన్ని అది సోకితే కలిగే అనర్థాలను కళ్లకు కట్టినట్లు వివరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ కె శ్రీలక్ష్మి పాల్గొని మాట్లాడారు ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా వైరస్ సంక్రమించకుండా తమను తాము రక్షించుకోవాలని పిలుపునిచ్చారు కళల కానాచి ఆంధ్ర పారిస్ తెనాలిలో కళాకారులు ఆర్టిస్టులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమని కొనియాడారు ఈరోజు మన వన్ టౌన్ సీ రాజేష్ గారు చాలా వినూత్నంగా ఆలోచించి కరోనా ఎలా ఉంటుంది అనే దీంతో ప్రజలకు అవగాహన కల్పించాలి అనేసి మన కల్చర్ అనేది తెనాలిని డిపెక్ట్ చేస్తూ ఉంటుంది కనుక ఒక ఆర్టిస్టును కూడా తెనాలి ఆర్టిస్ట్ అతను ఈ డిస్ప్లేడ్ లైక్ కరోనా ఎలా ఉంటుంది అనేసి తను స్వయంగా ఆ వేషధారణ చేసి ప్రజల్లోకి వచ్చి అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రజలకి కరోనా మీద అవగాహన కల్పించి వారిని ఇంట్లోనే ఉండండి క్షేమంగా ఉండండి మీరు ఇంట్లో నుంచి బయటికి వస్తే కరోనాని కూడా మీరు వెంట తీసుకెళ్ళినట్టు ఉంటుంది కనుక దయచేసి మీరు ఇంట్లోనే ఉండండి అనే నినాదంతో ఈరోజు ఈ వేషధారణ అనేది వేయించడం జరిగింది ఈ కార్యక్రమం చేపట్టిన వన్ టౌన్ సీఎం రాజేష్ కుమార్ను అభినందించారు కాగా రాక్షస వేషధారణలో ఉన్న వ్యక్తి కరోనా భూత ఆవశ్యకతను పట్టణ పురవీధుల్లో ప్రచారంగా ప్రజలకు తెలియచెప్పారు కార్యక్రమంలో సీఐ బి శ్రీనివాసరావు ఎం శ్రీనివాసరావు ఎస్ఐ అనంతకృష్ణ పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షులు ఎం సత్యనారాయణ శెట్టి ఆరాధ్యుల కన్నా ఐనాల మల్లేశ్వరం తదితరులు ఉన్నారు కరోనా వైరస్ తీవ్రత నానాటికి పెరుగుతూ ఉండటంతో లాక్డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆటో కార్మికులకు నిత్యావసరాలు అందించడం అభినందనీయమని టీడీపీ నాయకురాలు జాస్తి సరళ పేర్కొన్నారు స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం ఆటో కార్మికులకు నిత్యావసరాల పంపిణీ చేపట్టారు
कार्यक्रम में टीडीपी पट्टण अध्यक्ष मोहम्मद कुद्दूस रावी सूर्यकिरण तेज रम्य मलवर्पु विजय कुमार शंकर हरिकृष्ण डी विजय सीहेच चलपतिराव गोगिनेनी साईश्री सिल्वर जिलानी तैतल्लु उन्नारु। నిత్యావసర వస్తువులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మరి ఆటో కార్మికులందరికీ కూడాను ఒక 35 మందికి ఈ రోజు 6 రకాల వస్తువులు ఒక కేజీ మినపప్పు ఇడ్లీ రవ్వ ఆయిల్ ఇంకా పంచదార కందిపప్పు ఉప్పు వీటన్నిటిని కూడాను మరి మాజీ శాసనసభ్యులైనటువంటి మంత్రివర్యులైనటువంటి అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సూచనల మేరకు అందరికీ కూడాను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది। మరి ఈ ఆటో కార్మికులందరికీ కూడాను నేను చెప్పేది ఏంటంటే మరి ఈ కరోనా టైం లో అందరూ కూడాను చాలా ధైర్యంగా ఉంటూ మరి పరిసరాల పరిశుభ్రతని అలాగే శారీరక శుభ్రతని కూడా పాటిస్తూ సామాజిక దూరాన్ని కూడా పాటిస్తూ ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటూ అందరూ కూడాను మరి ధైర్యంగా ప్రభుత్వం కంటే కూడా ఈ రోజున సాధారణ ప్రజలు బాధ్యతలైనటువంటి పౌరులు ఇతర నాయకులందరూ కూడా ఈ పేద ప్రజల్ని ఆదుకోవడంలో ముందు వరుసలో ఉండటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం। అదే విధంగా ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రజలతో ఎక్కువ సంబంధాలు కలిగినటువంటి ఆటో డ్రైవర్లపైన కూడా ఉంది। వారు ఏ విధంగా ఈ వైరస్ ని వ్యాప్తి చెందకుండా అరికట్టాలి అనే దాని గురించి వారికి పూర్తిగా అవగాహన ఉంది। ఇప్పటికే పోలీసులు కానివ్వండి డాక్టర్లు కానివ్వండి ఇతర సమాచార వ్యవస్థలు కానివ్వండి దీని గురించి తెలియజేయడం జరిగింది। కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు। స్థానిక తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో కరోనా వైరస్ టెస్టింగ్ కిట్స్ అందుబాటులోకి వచ్చాయి। ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ పాల్గొని వీటి పనితీరును పరిశీలించారు। ఇప్పటివరకు కరోనా వైరస్ నిర్ధారణకు బాపట్ల గుంటూరు ప్రాంతాలకు పంపేవారమని ప్రభుత్వం తెనాలి వైద్యశాలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే పరికరాలు అందించడం ముదావాహమన్నారు। రోజుకు 80 మందికి పరీక్షలు నిర్వహించవచ్చునని 2 గంటల్లో నిర్ధారణ చేయబడుతుందని స్పష్టం చేశారు। తెనాలి ప్రాంతంలో ఎక్కడ కరోనా వైరస్ జాడలేదని ప్రజలు ఆరోగ్య అవగాహన లాక్డౌన్ నిబంధనలు పాటిస్తున్నట్లు వెల్లడించారు। కార్యక్రమంలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ నన్నపనేని ప్రతాప్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సనత్ కుమారి పాల్గొన్నారు। కరోనా టెస్టింగ్ సెంటర్ స్టార్ట్ అయ్యింది। సో ట్రైన్డ్ ల్యాబ్ టెక్నీషియన్స్ అంతా వచ్చారు। మెషిన్స్ మనకు ట్రూనెట్ మెషిన్స్ వాటి ద్వారా చేస్తున్నారు। వాటితో ఇంతకు ముందు టీవీ చేసేవాళ్ళు ఇప్పుడు దాంతో కొన్ని చేంజెస్ చేయడం ద్వారా కరోనా టెస్టింగ్ కూడా చేయాలని మన ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం చేయడం జరిగింది। దీనివల్ల చాలా మందికి టెస్టింగ్ చేయడం జరుగుతుంది। బాపట్ల రేపల్లె ఇట్లవారిపాలెం మాచల్ల నుంచి మెషిన్స్ వచ్చాయి। సో ఇందువల్ల రోజుకి దాదాపు 80 మందికి శాంపిల్స్ తీయొచ్చు 80 మందికి టెస్టింగ్ కూడా చేయొచ్చు। చేసిన తర్వాత 2 అవర్స్ లోపల రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది। సో దీనివల్ల ఎక్కువ టెస్టింగ్ చేయడం జరుగుతుంది। ఇది దీనికంతా ఏదైనా కానీ ఈ టెస్టింగ్ కి ఇప్పుడు దాకా అయితే బాపట్ల గాని అలాగే గుంటూరు పంపడం జరుగుతుంది। సో అది లేకుండా మన తెనాలి ప్రభుత్వ హాస్పిటల్ లోనే ఈ కిట్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది। సో రోజుకి 80 మందికి చేసే అవకాశం ఉన్న సామర్థ్యం ఉన్న ల్యాబ్ ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది। ఒక్కొక్క టెస్ట్ కి 1 అవర్ టైం పడుతుంది। రిజల్ట్ 2 అవర్స్ కి వచ్చే విధంగా ట్రైన్డ్ స్టాఫ్ ని ఎక్విప్మెంట్ తో పాటు ట్రైన్ స్టాఫ్ ని కూడా ఇక్కడ అలాట్ చేయడం జరిగింది। సో మన తెనాలి ప్రాంతం పరిసర ప్రాంతాల్లో ఇక్కడి నుంచి కరోనా వైరస్ టెస్టింగ్ కి ఎక్కడికి వెళ్ళకుండా మన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లోనే చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది। సో తప్పకుండా కరోనా వైరస్ ని వ్యాపింపకుండా చేసే ప్రతి చర్యని మనం తెనాల్లో చేస్తూ ఉండం। ప్రజలు కూడా ఎంతో సహకరిస్తూ ఉన్నారు। సో మీరెవరు అధైర్యపడద్దు। ప్రభుత్వం ప్రజాప్రతినిధులుగా డాక్టర్స్ అలాగే మున్సిపల్ అలాగే రెవెన్యూ ప్రభుత్వం అందిస్తున్న రేషన్ పంపిణీలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రతి రేషన్ షాప్ పరిధిలో 2-3 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ కె రవిబాబు పేర్కొన్నారు।
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు మరియు గ్రామ వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఇప్పటికే స్లిప్పులు పంపిణీ చేసి రేషన్ దారులకు బియ్యం శనగలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు సమదూరం పాటించి రేషన్ పొందాలని కోరారు. మన తెనాలి పట్టణం మరియు రూరల్ లో మనకు రైస్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీ మనకు 16వ తారీఖు నుంచి మొదలైంది. అందరికి కూడా మనము అంటే గతంలో ఉన్నటువంటి షాపులకి కౌంటర్లని సెపరేట్ కౌంటర్లను పెట్టి వాళ్ళకి ఎంప్లాయీస్ని వాళ్ళని కూడా నియమించడం జరిగింది. రూరల్ ఏరియాలో ప్రతి షాప్కి రెండు ఆరు మూడు కౌంటర్లను పెట్టడం జరిగింది. అదేవిధంగా టౌన్లో కూడా మొత్తం 64 షాపులు 47 షాప్ అడిషనల్గా కౌంటర్లు పెట్టడం జరిగింది. ప్రతి షాప్కి టౌన్లో 300 దాకా మనము అడిషనల్గా పెట్టి వాళ్ళు పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా రూరల్లో 200 దాకా మనము సపరేట్గా పెట్టి ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఈ ఎక్కువగా రైస్కి కోసం ఉదయాన్నే వచ్చే వాళ్ళకి డిస్టెన్స్ మనకు 6 నుంచి 9 గంటలకే టైం పీరియడ్ కాబట్టి ఎక్కువ మంది రావటము, ఆ ఎక్కువ మంది వచ్చినప్పుడు వాళ్ళకి డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేకపోతే ఇబ్బంది పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి అట్లా కొన్ని అడిషనల్గా చెట్టేసి కొంతవరకు క్లౌడ్ తగ్గించాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఆ విధంగా మన మున్సిపాలిటీలో అదేవిధంగా రూరల్ ఏరియాలో ఏర్పాటు చేసి పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే కొన్ని ఏరియాలకి వాలంటీర్లో పూర్తిగా మన కూపన్లు అందలేదని ఒకటి వినిపిస్తున్నాయి. దయచేసి అందరూ వాలంటీర్లు కూడా కూపన్లు ఇచ్చి వాళ్ళకి 3 రోజులు వస్తుంది, ఒక ఈ రోజు ఇస్తున్నాను. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన జొన్న మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని యార్డు సూపర్వైజర్ శివారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారుల మాటలు నమ్మి జొన్న మొక్కజొన్న బయట విక్రయించవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం జొన్న మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించిందని, దీనిని సద్వినియోగం చేసుకుని లాభపడాలని రైతులకు పిలుపునిచ్చారు. ఇప్పుడు మాది మార్కెట్ యార్డ్లో తెనాలి మార్కెట్ యార్డ్లో జీడిఎస్ఎంఎస్ ద్వారా ఫెడ్ వాళ్ళకి జొన్నలు మొక్కజొన్నలు కొనుగోలు కేంద్రం బిగిన్ చేసి 3 రోజులు అవుతుంది. ఈ 3 రోజులు పెట్టి శాంపిల్ సేకరించి రైతులను డైలీ వారీగా 8 క్వింటాలు తెచ్చుకోమని చెప్తున్నాము. ఈరోజు 2 రైతులు వచ్చారు, 2 రైతులు కాటలు అయిపోయినాయి. ఇంకా మిగిలిన రైతులు మన మండలం వాళ్ళు కూడా అందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దానికి మద్దతు ధర పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాము. జొన్నలు మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం 2 రోజులు ప్రారంభించాము. ఇప్పటివరకు ఆన్లైన్లో రైతులు 60 మంది నమోదు చేసుకున్నారు, శాంపిల్స్ ఒక 240 మంది చేసుకున్నారు. అట్లానే ఈ నియోజకవర్గంలో కొల్లిపారలో ఒక సెంటర్ ఓపెన్ చేశాము, అత్తోట్లో సెంటర్ ఓపెన్ చేశాము, తర్వాత కాజీపేటలో సెంటర్ ఓపెన్ చేశాము, నందిలో సెంటర్ ఓపెన్ చేశాము. మొత్తం 4 సెంటర్లు ఓపెన్ చేశాము. తెనాలి సెంటర్లో ఏరియాలో తెనాలి కాన్స్టిట్యూన్సీలో మొత్తం తెల్లజొన్నలు వచ్చేసి క్వింటాల్ ధర 25-50 కింద నిర్ణయించాము. అదే మొక్కజొన్న 17 కింద నిర్ణయం. ప్రభుత్వం మే 3వ తేదీ వరకు విధించిన లాక్డౌన్ నిబంధనలను ప్రజలు విధిగా పాటించాలని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా పట్టణంలో సమగ్రంగా పారిశుద్ధ్య నిర్వహణ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజు బ్లీచింగ్ చల్లించడం, కాల్వల శుభ్రత, సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ వంటి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. తెనాలి ప్రాంతంలో ఇప్పటి వరకు ఎటువంటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని, ప్రజలు వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశారు. కరోనా COVID-19 నేపథ్యంలో తెనాలి పురపాలక సంఘం పరిధిలో మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు అయితేనేమి, ఆరోగ్య విభాగం అయితేనేమి రెండుగా సమాంతరంగా పనిచేస్తున్నాయి. మరి పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రజలందరూ సహకరిస్తూ మరి మాకు తడి చెత్త పుడి చెత్త విడిగానే ఇస్తున్నారు, మీ చెత్తను బయట వేయకుండా మా పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇవ్వండి. అట్లానే పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా మనం ఏదైతే రోడ్లు క్లీన్ చేయించడము, కాలువలు శుభ్రం చేయించడము, తదుపరి మనం బ్లీచింగ్ చల్లించడము, స్ప్రేయింగ్ చేయించడము, సోడియం హైపోక్లోరైడ్ స్ప్రేయింగ్ చేయించడము, ఈ కార్యక్రమాన్ని మనం నిరంతరం జరుగుతున్నాం. ప్రజలు సహకరిస్తున్నారు. అట్లానే మా యొక్క పారిశుద్ధ్య కార్మికులకి మీరు కూడా సహకరించండి, వాళ్ళకి మీ ఇంటికి వచ్చినప్పుడు దయచేసి వాళ్ళని ఆదరించండి. మరి అదేవిధంగా ఇప్పుడు మనకి తెనాలి పురపాలక సంఘంలో మా యొక్క మెడికల్ ఆఫీసర్లు అయితేనేమి, మా యొక్క ఏఎన్ఎంలు ఆచార్యులు అయితేనేమి అందరూ కూడా ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారు వార్డు వాలంటీర్లతో కలిపి. మరి ఆ సర్వేలో ఇంతవరకు మనకి అన్ని కూడా చక్కగానే గర్భిణీలు బాలింతలకు మంచి పోషకాహారం అందించడం వల్ల పోషకాహార లోపం లేని సమాజ నిర్మాణంలో భాగస్వాములమైన వారం అవుతామని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక ఐతానగర్లో శుక్రవారం గర్భిణీలు బాలింతలకు ఇంటింటికి రేషన్ అందించే కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ పాల్గొని దీనిని ప్రారంభించారు. కరోనా వైరస్ కారణంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఆహారం వండే పరిస్థితి లేనందున పోషకాహారంతో కూడిన పదార్థాలు ఇంటింటికి పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో CDPO గీతాంజలి, సూపర్వైజర్ సుచిత్ర, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
గా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోను విపత్తు వచ్చిన సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలకు పోషకాహారం అందించే నిమిత్తం టీహెచ్ఆర్ రేషన్ కింద ప్రతి బాలింతకి గర్భిణీకి ఒక్కొక్కరికి 2 కేజీల బియ్యం అట్లాగే 400 గ్రాముల కందిపప్పు 1/2 కేజీ నూనె రోజుకి ఒక గుడ్డ ఇస్తామండి. ఇప్పుడు ఏమన్నా 15 రోజులు సరిపడా 30 కోడి గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మనం ఇళ్ళకి వచ్చే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనకి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు అన్నాభత్తుని శివకుమార్ గారి చేతుల మీదుగా ఈ తల్లులకి ఈ పోషకాహార పంపిణీ చేయడం జరిగింది. ఎవరైతే గర్భిణీ స్త్రీలకి పోషక ఆహారాన్ని పంచే కార్యక్రమం ఉందో అది ఈ కరోనా వైరస్ వ్యాపింపకుండా చేసే కార్యక్రమంలో లాక్డౌన్ పాటించిన సందర్భంగా వాళ్ళకి ఇంటికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని అలాగే ప్రభుత్వం తరపున వాళ్ళకి కేజీ బియ్యం 2 కేజీల బియ్యం అలాగే ఆయిల్ అలాగే 30 కోడి గుడ్లని పోషక ఆహారాన్ని మొత్తం ఆ తల్లులకి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఇంటింటికి వెళ్ళి పీడిగారి ఆధ్వర్యంలో చేయటం చాలా సంతోషం. ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుంటుందనే దానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఎందుకంటే లాక్డౌన్ సందర్భంగా వ్యవస్థ ప్రజానీకం ఈ విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు బాధ్యతతో ఎక్కడైతే ఈ గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరికీ ఈ పోషక విలువైన సిడి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.